నేను డాక్టర్ శకుంతలా ఘోష్ సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డిరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్ సో చెవులో మెషిన్ ఎందుకు ఎవరు వాడతారు అవసరం ఏం పడుతుంది సో వినికిడి తక్కువ ఉంటే అప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటే క్రానిక్ ఉంటుంది కొన్ని పుట్టకతోనే హియరింగ్ తక్కువ ఉంటాయి పిల్లలకి అలాంటి అప్పుడు సివియర్ లేకపోతే మోడరేట్ టు సివియర్ ఆర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ ఉంటే చెవుల్లో హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలి కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చి చెవుల్లో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసిన తర్వాత కూడా ఏదైనా సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం కరెక్ట్ అవ్వదు ఎందుకు అవ్వదు అంటే ఇప్పుడు వినిపించేదానికి బోన్స్ ఉంటాయి ఆసికల్స్ అంటారు మిడిల్ ఇయర్లో మ్యాలియస్ ఇంకా స్టేపీస్ సో ఒక్కొక్కసారి ఏమవుతుంది ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్ వస్తే ఈ బోన్స్ అరుగుతాయి సో ఈ బోన్కి బోన్కి మధ్యలో కనెక్షన్ కూడా పోతుంది సో ఇక్కడ నుంచి సౌండ్ వేవ్స్ వైబ్రేషన్ అనేది ఈ కన్నవేరి అండ్ దెన్ ఆసికల్స్ అండ్ ఇన్నర్ ఇయర్కి పోదు ఇక్కడ ఆగిపోతుంది బికాజ్ ఈ బోన్కి బోన్కి మధ్యలో కనెక్షన్ ఉండదు అది అరగటం వల్ల సో ఇక్కడ ఆగిపోయి హియరింగ్ తగ్గుతుంది అలాంటి అప్పుడు సర్జరీ చేసి టింపనోప్లాస్టీ లేకపోతే ఆసిక్లోప్లాస్టీ సర్జరీ చేసి కొంత రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు ఒక్కొక్కసారి మొత్తం మూడు బోన్సే అరుగుతాయి అలాంటి అప్పుడు హియరింగ్ రికన్స్ట్రక్షన్ అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది సో అలాంటి అప్పుడు హియరింగ్ ఎయిడ్ పెట్టుకుంటే హియరింగ్ రిస్టోర్ అవుతుంది కొంతమంది కే పేషెంట్స్కి బాగా మేజర్ సర్జరీ అయింది అనుకోండి మ్యాస్టోడైటిస్ అండ్ సివియర్ సిఎస్ఓ ఎంకోలిస్టెటమా డిజీజ్ సో మొత్తం ఇదంతా బోన్స్తో సహా మ్యాస్టాయిడ్ బోన్ మిడ్లియర్ అంతా మేజర్ ర్యాడికల్ సర్జరీ ర్యాడికల్ మ్యాస్టెక్ట్మీ అలాంటివి చేసిన తర్వాత కూడా హియరింగ్ రికన్స్ట్రక్షన్ మనం చేయలేము అలాంటి పేషెంట్స్కి కూడా హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేయాలి కొంతమందికి మెనియర్స్ డిజీజ్ అని ఒక నర్వ్ కండిషన్ ఉంటుంది అంటే ఇక్కడ కాక్లియాలో బాగా ఫ్లూయిడ్ ప్రెషర్ పెరిగిపోయి అట్లా రిపీటెడ్గా వాళ్ళకి గిడ్డినెస్ ఎపిసోడ్స్ చెవుల్లో సౌండ్ రావటం రింగింగ్ సౌండ్ రావటం తర్వాత హియరింగ్ తగ్గటం అనేది జరుగుతాయి మెనియర్స్ డిజీజ్ అంటారు సో అది ఒక చెవులో ఉండవచ్చు లేకపోతే రెండు చెవుల్లో సో రెండు చెవుల్లో ఉంటే హియరింగ్ బాగా దెబ్బతింటుంది నర్వ్స్ వీక్ అయిపోతుంది అలాంటి కండిషన్స్లో కూడా హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాలి ఇంకో కండిషన్ ఉంటుంది ఓటోస్క్లిరోసిస్ ఓటోస్క్లిరోసిస్లో ఈ స్టేపీస్ బోన్ చుట్టూ సిమెంట్ అయి ఫామ్ అయిపోయి అదే సిమెంట్ మళ్ళీ కాక్లియా దాకా స్ప్రెడ్ అవుతుంది సో అలాంటి అప్పుడు సర్జరీ కూడా చేయలేము సివియర్ కండిషన్స్లో ఇన్ దాట్ కేస్ హియరింగ్ ఎయిట్ ప్రిస్క్రైబ్ చేయాలి లాస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ ఎవరికైతే ఏజ్ వల్ల ప్రెస్బియో అంటారు ఆ ఏజ్ వల్ల హియరింగ్ బాగా తగ్గిపోతుంది సో మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ డెసిబుల్స్ హియరింగ్ లాస్ రెండు చెవుల్లో ఉంటే వాళ్ళకి హియరింగ్లో చాలా ప్రాబ్లం అవుతాయి అలాంటి అప్పుడు కూడా హియరింగ్ ఎయిడ్ ప్రిస్క్రైబ్ చేస్తే ఆ సౌండ్ యాంప్లిఫై అవుతుంది వాళ్ళకి క్లియర్గా వినిపిస్తే వాళ్ళకి స్పీచ్ క్లారిటీ కూడా ఉంటుంది ప్లస్ ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీటింగ్స్లో ఎవరితో మాట్లాడినప్పుడు లేకపోతే టీవీ చూసినప్పుడు కూడా ఆ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకుంటే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది హియరింగ్ బాగా ఉంటుంది సో ఆ హియరింగ్ ఎయిడ్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి ఎంతసేపు పెట్టుకోవాలి సో బేసికలీ హియరింగ్ ఎయిడ్ కంటిన్యూస్ పెట్టుకునే అవసరం లేదు మనం ఎప్పుడూ అయితే వినాల్సి పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్ రూమ్స్లో కంపల్సరీ పెట్టుకోవాలి బికాస్ లేకపోతే టీచర్ చెప్పిన మాట వాళ్ళకి సరిగా విన్ పడపోతే వాళ్ళకి లెసన్స్లో ప్రాబ్లమ్ అవుతుంది స్టడీస్ ఎఫెక్ట్ అవుతుంది సో కొన్ని గంటలు పెట్టుకోవాలి సెకండ్ థింగ్ ఇస్ ఏదంటే టీవీ చూసినప్పుడు లేకపోతే ఎవరితోన మాట్లాడినప్పుడు లేకపోతే ఒక మీటింగ్స్లో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి క్లారిటీగా వినపడదు లేకపోతే క్రౌడెడ్ ప్లేసెస్లో ఓపెన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు పెద్ద హాల్స్లో కూర్చున్నప్పుడు అప్పుడు దూరం నుంచి మాట్లాడే వాళ్ళ వాయిస్ క్యాచ్ అవ్వదు అలాంటి అప్పుడు హియరింగ్ ఏది పెట్టుకోవాలి సో కొన్ని అవర్స్ పెట్టుకోవచ్చు డైలీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ డైలీ పెట్టుకోవచ్చు పడుకునేటప్పుడు స్నానం చేసేటప్పుడు అది తీసేయాలి వాటర్ అసలు దాంట్లో లోపలికి పోవద్దు అది చాలా డెలికేట్ ఉంటుంది డిజిటల్ ఉంటుంది దాంట్లో మైక్రోచిప్ ఉంటుంది సో కింద పడితే లేకపోతే వాటర్ ఎంటర్ అయితే వర్షంలో తడుస్తే కూడా అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దాన్ని తీసి నీట్గా దాన్ని ఇచ్చిన బాక్స్లో పెట్టుకోవాలి ఆ బ్యాటరీ కూడా ఛార్జింగ్ చేయాల్సి పడుతుంది ఒక్కొక్కసారి బ్యాటరీస్ అయిపోతే రీప్లేస్ కూడా చేయాలి